మన ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజున వాగ్దానం మార్కు సువార్త 8:35 నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా నిమిత్తము అని రాయబడింది. నా నిమిత్తం అంటే యేసు క్రీస్తు ప్రభు వారి నిమిత్తము, ఆయన సువార్త అనగా ఆయన రాజ్య పని నిమిత్తము. ఒకసారి ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దాం. ఎస్తేరు గ్రంథంలో అక్కడ మొర్దెకాయికి ఒక సమాచారం వస్తుంది. ఏమిటనంటే రాజు గొప్ప జీవోని ఆర్డర్ చేశాడు, యూదులందరినీ చంపేయాలి అని. వెంటనే మొర్దెకాయి ఆ షూషను కోటలో ఉన్నటువంటి ఎస్తేరు యద్దకు వెళ్ళి, అమ్మా నువ్వు కోటలో ఉన్నావు అని అనుకుంటున్నావు, నువ్వు కోటలో ఉన్నంత మాత్రం నువ్వు తప్పించుకోలేవు, నువ్వు కూడా యూదురాలివే, జాగ్రత్త, ఒకవేళ నీ సహాయము నీ యద్దు నుంచి మాకు రాకపోయినా దేవుడు నాకు మరొక దిక్కు నుంచి సహాయం వస్తుందని ఎస్తేరు గ్రంథం 4:14 చెప్తాడు. వెంటనే ఎస్తేరు భయపడిపోయి దేవుని రాజ్యము నిమిత్తము ఆయన యొక్క పని నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకోవడానికి ఇష్టపడుతుంది. రాజసమూహంలోకి ఎవరు వెళ్ళడానికి ధైర్యం లేదు, కానీ ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి అన్నపానం లేవి పుచ్చుకోకుండా తన పనికెత్తలు తాను ఉపవాసం ఉంటారు, యూదులందరూ ఉపవాసం ఉంటారు, మొర్దెకాయ్ అందరూ కూడా ఉపవాసం ఉన్న తర్వాత తాను ఎస్తేరు గ్రంథం 4:16 తను అన్నది, ఇదిగో నేను ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నను, నేను రాజునద్దుకు ప్రవేశించదును, నేను నశించదునా నశించదును అన్నదండి. తన ప్రాణమును పోగొట్టుకోవడానికి తను ఇష్టపడింది. దేవుని యొక్క పని నిమిత్తం, దేవుని యొక్క సువార్త నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకోవడానికి ఎస్తేరు అక్కడ తీర్మానం చేసుకునింది. వెంటనే రాజసన్నిధిలోకి వెళ్ళింది. ప్రవేశించుకున్నటువంటి పరిస్థితి అది, రాజనగర్లోకి వెళ్ళిపోయింది, అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. రాజుగారి సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. వెంటనే రాజు చూసి ఎస్తేరు మీద జాలిపడి, నీకేం కావాలంటే ఆమె తన కష్టమంతా చెప్పుకునింది. ఆ కష్టము వెంటనే రాజు రద్దు చేశాడు. ఆలోచించారా అండి, నా దేవుని కొరకు, నా దేవుని యొక్క పని కొరకు తన ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడింది. ఆమె తన ప్రాణంతో పాటు యూదులందరి ప్రాణాలను కాపాడగలిగింది. హల్లెలూయా. మీకు ఇంకొక మాట నేను గుర్తు చేయన, షమయా కుమారుడైనటువంటి ఉరియా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను యెహోవా నామంను బట్టి ప్రవచించడం ప్రారంభించాడు. యిర్మీయా గ్రంథం 26:20 యిర్మీయా ఏ ప్రవచనాలు అయితే చెప్పాడో ఆ ప్రవచనాలన్నీ తాను అదే రీతిగా యెరూషలేము కొరకు, అలాగనే యెహోయాకీమైనటువంటి ఇశ్రాయేల్ రాజు గురించి తాను వ్యతిరేకంగా ప్రవచించడం ప్రారంభించాడు. సరే, ఈ లోపల రాజుగారికి ఈ విషయం తెలిసింది. రాజుగారు ఎక్కడున్నా ఉరియాను పట్టుకోండి, ఉరియాను పట్టుకొని చంపండి అని ఆజ్ఞాపించాడు. ఈ ఉరియా దేవుని రాజ్యం నిమిత్తము తన ప్రాణాన్ని, దేవుని యొక్క స్వార్థ నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదండి. పోగొట్టు ఇష్టపడలేదు, కాపాడుకోవడానికి ప్రయత్నించి ఆ రాజ్యాన్ని, యెరూషలేము రాజ్యాన్ని విడిచిపెట్టి యెహోయాకీము రాజుకు భయపడిపోయి ఐగుప్తు దేశంకి వెళ్ళిపోయాడు. రాజుకి ఈ విషయం తెలిసి కొంతమంది ప్రధానులను, శూరులను వీళ్ళందరినీ అక్కడికి పంపించి ఉరియాను ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొని వచ్చారు. బయటకు తీసుకొని వచ్చి ఉరియాను ఖడ్గముతో చంపించేశారండి. దేవునికి స్తోత్రం. సువార్త కొరకు తాను నమ్మకంగా నిలబడలేకుండా తన ప్రాణం కాపాడుకోవాలనుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని యొక్క పని నిమిత్తం, దేవుని యొక్క సువార్త నిమిత్తం నీ ప్రాణమును పెద్దగా ఆలోచించొద్దు. వాక్యం చెప్తుంది ఏముంది తెలుసా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులని. ఎవరైతే మిమ్మల్ని గురించి తప్పుగా అంటున్నారో వారి ఎదుట నా దేవుణ్ణి తలనెత్తు చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, నా నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడతారని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు చాలాసార్లు అనగా మత్తయి 10:39 నా తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తము నా తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. చూసావా, దేవుని కొరకు ప్రాణం పోగొట్టుకోవడానికి
ఎస్తేరు ఇష్టపడింది, తన ప్రాణము దక్కించుకునింది. ఉరియా దేవుని పని నిమిత్తము తన ప్రాణము కాపాడుకోవడం ప్రయత్నించాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని కొరకు ఆలోచిస్తున్నావు? దేవుని పని గొప్పది, దేవునికి ఇచ్చిన ఆయుష్ గొప్పది, దేవునికి ఇచ్చిన జీవితం చాలా గొప్పది. ఉదయాన్ని లేచి దేవుని పని చేస్తావా? కనీసం ఇద్దరికైనా దేవుని సువార్త చెప్పగలవా? ఇద్దరికైనా యేసును గురించి నువ్వు మాట్లాడగలవా? దేవుని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందులకై స్తోత్రాలు. మీ సన్నిధి యొక్క ప్రత్యక్షత మాకు అనుగ్రహించినందులకై స్తోత్రాలు. నా నామం పేరిట మీరు నన్ను ఏమడిగినా నేను చేతులని వాగ్దానం చేశారు. మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ ప్రత్యక్షత అనుగ్రహించమని నజరేయుడని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.